మాస్ టీవీ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి కార్యక్రమం దిగ్విజయమైనందుకు వైసీపీ శ్రేణిలో గుబులు మొదలైందని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమంది రెడ్డి తెలిపారు సహనం కోల్పోయిన వైఎస్ జగన్ పెంపుడు కుక్కలు మరలా మొరగటం మొదలు పెట్టాయి ఇంకా ఎన్ని రోజులు ప్యాకేజీ మూడు పెళ్ళిళ్ళు చంద్రసేన అని మాట్లాడతారు కొత్తగా ఏదైనా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలని పెంపుడు కుక్కలకు సలహా ఇస్తున్నాం వైసీపీ శ్రేణులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో కూర్చొని బయటకు రాకుండా ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం నిజం కాదా తండ్రి అధికారాన్ని తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల సంపద దోచుకొని అక్రమాసులు కూడబెట్టుకున్నది వాస్తవం కాదా జగన్ రెడ్డి ఆరు వేల తొంభై మూడు అక్రమాస్తుల కేసులో ముద్దాయి కాదా ఎందుకు కోర్టు విచారణ జాప్యం చేస్తున్నాడు త్వరితగతిన విచారణ ఎదుర్కొని నేను నిజాయితీ పరుణని నిరూపించుకోవచ్చు కదా వీటికి సమాధానం చెప్పగలరా తూ మా బతుకులు చెడ ధర్మాన ప్రసాదరావు సంబరాల రాంబాబు అప్పలరాజు రాజు అమర్నాథ్ పేర్ని నాని మీ పేర్లు ప్రస్తావన చేయవలసి వస్తున్నందుకు పదే పదే మీ గురించి మాట్లాడవలసి వస్తున్నందుకు సిగ్గుపడుతున్నాం అధికార మదమెక్కి మాట్లాడుతున్న మీరు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నామని తెలిపారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని ఒక గొప్ప మహత్కర కార్యక్రమం జనసేన పార్టీ రణస్థలం వేదికగా శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి కార్యక్రమం నిర్వ నిర్వహించింది జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా వచ్చి సభను దిగ్విజయం చేశారు మరీ ముఖ్యంగా యువత ఆ వేదికగా వారికి ఉన్న స్థానిక సమస్యలు యువత గత దశాబ్దాలుగా ఏం కోల్పోయింది భవిష్యత్తులో యువత ఏం కోరుకుంటుందని స్పష్టంగా సభా వేదిక మీద వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మనోగతాలు వెల్లబుచ్చారు మరీ ముఖ్యంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని చెప్పి ఎంతో ఓపికగా ఆసక్తిగా దాదాపు పన్నెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఎంతో ఓపికతో ఉండి సహనంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాటని స్వాగతించారు పవన్ కళ్యాణ్ గారు ఆ వేదిక ఏమైతే చెప్పారో వాటన్నిటిని జనసేన శ్రేణులు మేమంతా స్వాగతిస్తున్నాం ప్రతి పటకు ప మాట చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాటకు మేము తూతా చెప్పకుండా కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడైతే ఈ సభ దిగ్విజయమైందో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది ఆ గుబుల్ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మళ్ళా విమర్శలు చేస్తూ ఈరోజు ముందుకు సాగుతున్నారు మరీ ముఖ్యంగా ధర్మాన ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఉత్తరాటు ఉత్తరాంధ్ర తరం గురించి మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందని ప్రస్తావన చేశారు అయా ధర్మాన శ్రీకృష్ణ కమిటీ కేవలం ఒక అంశం గురించి మాట్లాడలేదు దాదాపుగా అందులో ఏడు అంశాల గురించి మాట్లాడింది అన్ని అంశాలు మనం ఇంప్లిమెంట్ చేయలేము ఏదో ఒక అంశాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నీకు చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు గొప్ప పుస్తకాలు చదివారు ఆయనకు విఘ్నత లేదు అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సంస్కారంతో బుక్కులు చదివారు కాబట్టి గొప్పగా ఈరోజు ఎంతో ఉన్నతంగా ఆలోచన చేసి గత మూడు ఏళ్ళుగా మీ అధికారం లేకొచ్చిన తర్వాత మీ దాష్టికాలు దౌర్జన్యాలకు ఎంతో ఓర్పుగా ఓర్చుకొని ఈరోజు మీకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి ఈరోజు మీకు సమాధానం చెప్తున్నారని చెప్పుకునే సందర్భంగా చెప్తున్నాం ఇంకా ఉత్తరాంధ్ర ఎంకుబార్తనం గురించి నువ్వు మాట్లాడాల్సి వస్తే రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడేది ధర్మాన ప్రసాద్ గారు మీరు ఇన్ని రోజులు మన స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఇటువంటి అనేక అంశాలు మీకు పట్టవ కేవలం మీ కుటుంబం నువ్వు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక నేరాలు ఎదుర్కొని జైలుకెళ్ళొచ్చిన ఒక నీ చూడవు నువ్వా ఉత్తరాంధ్ర వెనుకబాటు తరం గురించి మాట్లాడేది కొన్ని వందల ఎకరాలు నువ్వు నీ కుటుంబ సభ్యులు ఆ ఆ ప్రాంతంలో దోచుకొని దాచుకున్నారు మీరా ఉత్తరాంధ్ర ఎదుక ఎనుకబాటు తరం గురించి మాట్లాడేదని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు ఈ సంబరాలు రాంబాబు ఈయన చిందులేసుకుంటూ తైతక్కలాడుకుంటూ ఈరోజు తన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించిన అంశాల గురించి ఎప్పుడు మాట్లాడరు కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తు ఉంటాడు అయా సంబరాల రాంబాబు నీకు సుడిగా చెప్తున్నాం రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు కామెడీ పీసా నువ్వు ఒక కామెడీ పీస్ నువ్వు ఒక కామం పీస్ నువ్వా మాట్లాడింది నీవు ఎండుకలు తెల్లగా ఉండి నువ్వు హుందాగా ఏదో గొప్ప మేధావులాగా మాట్లాడితే సరిపోదు నీ వయసు తగ్గట్టైన పనులు చేయాలి నువ్వు చేస్తున్నటువంటి కామము క్రోధమైన పనులకు సమాధానం చెప్పగలవు అని చెప్పి అమ్మ రాంబాబు నీకు సుటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకా శ్రీధిరి అప్పలరాజు గారు ఉన్నారు అయ్యా నువ్వు ఏ శాఖకు సంబంధించిన మంత్రివో నీకు తెలుసా నీకు శాఖకు సంబంధించిన పని కానీ నువ్వు నీ శాఖకు సంబంధించిన విషయాలు కానీ ఎప్పుడన్నా కనీసం నెలకు రెండు నెలలకు మూడు నెలలకు వరన్నా ఈ మా శాఖలో ఇంత పురోగతి జరిగిందని చెప్పి ఏ రోజైనా చెప్పావా కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎగేసుకొని వచ్చి ఎప్పుడు మాట్లాడుతుంటావు నువ్వు షిప్పింగ్ హార్బర్ల గురించి మాట్లాడుతున్నావు రెండు నుంచి తొమ్మిది దాకా పెరిగినాయని షిప్పింగ్ ఆర్డర్లు హార్బర్లు అక్కడ పెరిగినాయి ఓకే మీరు పత్తిగా పకటం గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అక్కడ ఎవరైతే మత్స్యకారులకు ఉన్నారో నువ్వు కూడా మత్స్య నాకు తెలిసి మత్స్యకార కులానికి చెందిన వాడివే నువ్వు మత్స్యకారులకు ఏం చేశారు మీరు అధికారంలోకి రాకముందుకు పది లక్షలు చనిపోతే ఇస్తామన్నారు తర్వాత డీజిల్ పెట్రోల్ ఇట్లాంటివి వాళ్ళకు బోట్లో వెళ్ళేటప్పుడు ఇస్తామన్నారు వీళ్ళందరికీ ఇచ్చారా ఈ వీటి అంశాల గురించి నువ్వు మాట్లాడగలవా అని చెప్పి ఈ సందర్భంగా సిద్ది నీకు నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ ఐటీ మంత్రి థూ మా బతుకులు జడ నీ పేరు మాట్లాడడానికి కూడా మాకు సిగ్గైతుంది నువ్వు మినిస్టర్ ఐటీ శాఖ మంత్రి నువ్వు ఎప్పుడన్నా నీ శాఖకు సంబంధించి పురోగతి గురించి ఎప్పుడన్నా మాట్లాడావా రాష్ట్ర ప్రజలకు తెలియజేసావా నువ్వు ఇది ఒక బతికేనా నీలాంటి వాళ్ళు ఒక మంత్రి అయినందుకు మేమంతా సిగ్గుపడుతున్నాం రాష్ట్ర ప్రజలంతా సిగ్గుపడుతున్నారు ఎన్ని పరిశ్రమలు తెచ్చావు ఎంతమంది యువతకు ఉపాధి కల్పించావు అని చెప్పి నీకు అడుగుతున్నాం ఎప్పుడు కూడా ఎంతసేపు ఉన్న పవన్ కళ్యాణో పవన్ కళ్యాణ్ కుటుంబం మీద ఏ పాడిచి ఏడ్చడం తప్ప నీకు నీ పార్ల పట్ల లేకపోతే నీ కాన్సెన్సీలో నువ్వు కనీసం నాలుగు గుందలకు మట్టేసావా నాలుగు రోడ్లు వేసావా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం తూ నీ గురించి మాట్లాడాలంటే మాకే సిగ్గైతుంది అమర్నాథ్ తర్వాత ఈ పేరు నేను నాని ఉన్నాడు ఈయన చెబుతూ అక్రమ కేసులు కట్టారంట జగన్ మీద అయ్యా సరే అక్రమ కేసులు కట్టింటే రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సంపద ఎంత రెండు వేల తొమ్మిదికి తన సంపద ఎంత ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఎట్లు వచ్చినాయి బెంగళూరులో ప్యాలెస్లు హైదరాబాద్లో లోటస్ ప్యాండ్ హౌసులు తర్వాత వేల ఎకరాలు జగన్మోహన్ రెడ్డికి ఎట్లు వచ్చాయి సరే నిజంగా మీరు ఎట్లా అక్రమ కేసులు కట్టింటే ఈరోజు విచారణ ఎందుకు ఎదుర్కోనట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కోర్టుకెళ్ళి నాలుగేళ్ళు అవుతుంది కోర్టులకు వెళ్ళడు విచారణ ఎదుర్కోడు ఒక పక్క కోర్టు ఒక పక్క కోర్టులో ఆ విచారణ జాప్యం చేస్తున్నారు మరోపక్క కోడికత సీను కూడా కేసులో సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంటే నిన్ననే అక్కడ కోర్టు ముటికాయలేసింది కనీసం ఇప్పుడు ఆయన పొడిపిచ్చు పొడిపుచ్చుకున్న తర్వాత తన విట్నెస్ తన సాక్ష్యం చెప్పాలి కదా ఎవరు పొడిచారు ఎట్లా పొడిచారు ఏం జరిగిందని దాన్ని చెప్పే కూడా రాలేడు ఈ దొంగకు ఎట్లుంటాయంటే దొంగలకు కోర్టుని పోలీసులను చూస్తే భయం ఇటువంటి వాడే మీ నాయకుడు పేరునెన్నీ తొరినాని నువ్వు ఏందో ఈ ఊరు కుక్కల్లాగా లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగా ఈ మంత్రులు తదితరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో మిగతా ఎమ్మెల్యేలందరూ పెంపుడు కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత దొమ్ముందా మీకు మొన్న వేదిక పైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఈయన ఏదో ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడుతున్నాడంట ఆన్లైన్ గేమ్స్ దీనికి సమాధానం చెప్పగలరా ఈయన ఖైదీ నంబర్ వన్ జీరో సిక్స్ నైన్ త్రీ కాదా ఈయన పదహారు నెలలు చుప్పుకూర్తి తినలేదా ఎందుకు ఈయన కేసులు విచారణ ఎదుర్కొనట్లేదు స్వచ్చశీలుడైతే ఈరోజు విచారణ ఎదుర్కొని ఆయన్ని తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవచ్చు కదా ముఖ్యంగా చెప్తున్నాం ఇప్పటికైనా మీరు అందరూ నోరు అద్దులు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎవరన్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించద్దండి అని చెప్పి మీ అందరికీ చెప్తున్నాం చెప్పితే మేము చూస్తూ ఊరుకోం పవన్ కళ్యాణ్ గారు కేవలం చెప్పు మాత్రమే చూపించారు మేము చెప్పు తీసుకొని మిమ్మల్ని అందరినీ కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఈరోజు ఈ పేటిఎం కుక్కలు కావచ్చు లేకపోతే ఈ ఊరు కుక్కలు అదే పెంపుడు కుక్కలు జగన్మోహన్ రెడ్డికి మరుగుతున్నాయో ఈ కుక్కలకి అందరికీ తొందరలోనే మీకు బజార్లలో గుడ్డలు ఇప్పి కొట్టం సమయం ఆసనం ఏందని చెప్తూ మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా తెలుసుకొని మీరు బాధ్యతగా పెలగండి కనీసం ఇప్పటికైనా ఏదైనా కొత్త ఏదైనా మాట్లాడండి ఆ పవన్ కళ్యాణ్ గురించి చంద్రసేబు మూడు పెళ్ళు ప్యాకేజీ ఈ చంద్రసేన అది ఇది ఇంతేనా వేరే లేదా కనీసం ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ విమర్శించేకి కొన్ని ఎటువంటి కొత్త అంశాలు వెతుక్కొని విమర్శించండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే నోరు అద్దు అదుపూపు లేకుండా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరికి సూటిగా చెప్తున్నాం భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై